హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిస్టారికల్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు సంస్కృతి వాస్తుశిల్పాన్ని విశ్వవ్యాప్తం చేసిన, నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించిన, అద్దంలాగా ప్రతిబింబించే నలరాతి శిల్పాల కలయిక కలిగిన, సూది మొనకట్టే సన్నటి నగిశీలు చెక్కిన, చింగిపోకుండా శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన పేరిణి శివతాండం అనే అంతరించిన నృత్యాన్ని వెలుగులోకి తేవటానికి ఉపయోగపడిన, మాచల్ దేవి అనే ప్రముఖ నర్తకి నాట్యం చేసిన, దాదాపు 600 సంవత్సరాలు నిరాధారణకు గురై దట్టమైన అడవిలో ఉండిపోయి 100 సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చి తెలుగు సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన, యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన 12వ శతాబ్దం నాటి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. తెలుగు ప్రాంతాలను సమైక్యపరిచి దాదాపు 300 ఏళ్ళు తుర్షుకుల దాడి నుండి హైందవ సంస్కృతిని కాపాడిన ఉద్దండులు మన కాకతీయులు. కాకతీయ రాజులు రుద్రదేవుడు మొదలుకొని ప్రతాపరుద్రుడి వరకు ఎన్నో గొప్ప ఆలయాలను నిర్మించారు. కాకతీయులు ఆలయాలు 2 రకాలుగా నిర్మించారు. అవి ఏకకోట ఆలయాలు, త్రికోట ఆలయాలు. ఏకకోట ఆలయాల్లో కాకతీయ రాజు గణపతి దేవుడు రాజ్యకాలంలో ప్రముఖమైన ఆలయం నిర్మించటం జరిగింది. గణపతి దేవుడు మహారాష్ట్ర దేవగిరి రాజు అయిన జైత్రపాలుని చెరసాల ఉన్నప్పుడు కాకతీయ రాజ్యం బాధ్యతలు సేకరించి కాకతీయ రాజ్యభార దౌరేయ బిరుదాంకుతుడైన సర్వసైన్యాధ్యక్షుడు, రేచర్ల వంశస్థుడు రుద్రుడు ఈ ఆలయమును నిర్మించాడు. 1173వ సంవత్సరంలో గుడి నిర్మాణం ప్రారంభమై 40 సంవత్సరాల పాటు కొనసాగి క్రీస్తుశకం 1213వ సంవత్సరంలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కర్ణాటకకు చెందిన రామప్ప అనే శిల్పి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం ప్రధాన స్థపతి రామప్ప పేరుతోనే రామప్ప ఆలయంగా పిలువబడుతుంది. వరంగల్ పరిసర ప్రాంతాల్లో నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వలన ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలు ఈ నేలలు తట్టుకోలేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆలయ నిర్మాణ స్థలంలో 3 మీటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకతో నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ 6 అడుగుల ఎత్తు నక్షత్రాకారపు కక్షామండపాన్ని నిర్మించి దానిపై నుండి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఈ పద్ధతిని నేటి ఇంజనీర్లు శాండ్ బాక్స్ టెక్నాలజీగా పిలుస్తున్నారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయ బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను రామప్ప గోపురానికి వాడారు. ఈ ఇటుకల సాంద్రత 0.8 కలిగి ఉన్నందువలన ఇవి నీటిలో తేలుతాయి. అందుకే ఈ ఆలయం 2 భూకంపాలను కూడా తట్టుకొని నిలబడగలిగింది. ఈ ఆలయ నిర్మాణానికి ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వాడినా ద్వారబంధాలు, నంది విగ్రహం, శివలింగం, రంగమండపంలోని స్తంభాలు, పైకప్పు, నల్లని బసాల్ట్ రాయిని ఉపయోగించారు. రామప్ప ఆలయం ప్రక్కనే రేచర్ల రుద్రుడు తన తండ్రి పేర కాటేశ్వరాలయం, తల్లి పేరున
కామేశ్వరాలయం కూడా నిర్మించాడు. ఇవే కాక పాలంపేట గ్రామ పరిసరాల్లో 16 ఉపాలయాలు కూడా నిర్మించాడు. ఇక రామప్ప దేవాలయ శిల్ప సంపద విషయానికి వస్తే మకర తోరణాలు, పద్మాలు, లతలు, 12 మదనికా శిల్పాలు, ప్రదక్షిణాపదంకు 526 ఏనుగుల వరుసలు. ఈ ఏనుగులు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా భిన్నంగా ఉంటాయి. రంగమండప స్తంభానికి 13 సూక్ష్మ రంధ్రాలు, నగ్న నాగిని శిల్పం, ఎత్తుమడమలు నర్తకీమణి శిల్పం, గజకేసరి శిల్పాలు, ద్వారబంధాలకు కుడివైపున దర్పణ సుందరి, ఎడమవైపున కొన్న చెట్టు సుందరి శిల్పాలు ఉన్నాయి. ఈ చెట్టును మీటిన లోహ శబ్దం వస్తుంది. ప్రవేశద్వారంకు ఎడమవైపున ఖడ్గం మనను భూమికి ఆనించి పిడిని పట్టుకొని సతీ సమేతంగా ఆలయం నిర్మించిన రేచర్ల రుద్రారెడ్డి దంపతుల శిల్పం మొదలైనవి రామప్ప దేవాలయానికి శిఖరాగ్ర కీర్తిని తెచ్చిపెట్టాయి. జయప్ప సేనాని రచన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు ఈ గుడిలో శిల్పాలుగా చెక్కారు. రామప్ప దేవాలయంలో నందీశ్వరుడు, లేపాక్షి, తంజావూరు, యాగంటి నందులకు మించిన శిల్పకళా సౌందర్యాన్ని కలిగి ఉన్నాడు. బలిష్టమైన శరీర సౌష్ఠవం, శివలింగం లాంటి మూపురం, ప్రతి అవయవం సహజంగా జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది. శివుని ఆజ్ఞ కోసం ఎదురుగా చూస్తున్నట్లు చెవిని లింగం వైపుకు పెట్టి లేవటానికి సిద్ధంగా ఉన్నట్లు శిల్పి రామప్ప ఈ నందిని మలిచాడు. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో రామప్ప సరస్సు ఉంది. 82 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి దాదాపు 7,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. ఇంతటి ఘనచరిత్ర కలిగిన రామప్ప దేవాలయం క్రీస్తుశకం 1323 సంవత్సరం ప్రతాపరుద్రుడు అనంతరం ఉలుగు ఖాన్ ఓరుగల్లు కోట ధ్వంసం కార్యక్రమంలో భాగంగా రామప్ప దేవాలయంపై కూడా దాడి చేశాడు. దాదాపు 600 సంవత్సరాలు కటిక చీకటిలో మగ్గిన తర్వాత 1330 సంవత్సరంలో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో పురావస్తు శాఖ డైరెక్టర్ గులాం ఎజ్దాని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన ఈ ఆలయమును 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రపంచ వారసత్వ హోదా కోసం నామినేట్ చేసింది. 2021 సంవత్సరంలో ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ కట్టడం హోదాను రావటం మనందరికీ గర్వకారణం. ఇదే డిజైన్ పైన మనకి అక్కడ టెంపుల్ నుంచి కనిపించింది, ఇదేనా?